విశాఖ జిల్లా పాడేరు మేజర్ పంచాయతీ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ పరిశీలించారు. విశాఖ మన్యంలో 3వ దశ స్థానిక సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని అన్నారు. అదనపు జిల్లా ఎన్నికల అధికారి కె లక్ష్మీ శివజ్యోతి ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. గ్రామ పంచాయతీ పోతే 237 గ్రామ పంచాయతీల పరిధిలో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 110-30 వరకు పోల్ పర్సంటేజ్ 43.35% అయింది. పాడేరు తీసుకుంటే 53%, 10.5 పోల్ అయింది. సో అన్ని చోట్ల ప్రశాంతంగా ఉంది, ఎక్కడ కూడా ఏ రకమైన ఇన్సిడెంట్స్ లేవు, పోలింగ్ అంతా పీస్ఫుల్గా జరుగుతూ ఉంది. అండ్ ఈ సంవత్సరం ఇప్పటి వరకు చూస్తే 100% ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా ఉంది లాస్ట్ దీంతో కంపేర్ చేస్తే. ఇంకా చూడాలి, టైం కూడా ఉంది. 130 వరకు పోల్ జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకి 130కి 1.5 గంటకి ఎవరైతే క్యూలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఇవ్వడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత 2:30 నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన విధి విధానాల ప్రకారం వీడియోగ్రఫీ అంతా చేసి ఎలక్షన్ కౌంటింగ్ పూర్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే.